వినాయక విగ్రహాల నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ సిద్దమైంది. రేపు ఉదయం నుంచే చిన్న విగ్రహాల నుంచి 70 అడుగుల ఖైరతాబాద్ మహాగణపతి వరకు విగ్రహాలన్నీ గంగమ్మ ఒడికి చేరనున్నాయి. ఎంతో సందడిగా సాగే ఈ వేడుకను శాంతిపూర్వక వాతావరణంలో నిర్వహించేలా అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా రేపు గణేష్ విగ్రహాల నిమజ్జన వేడుక ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని శాఖల అధికారులు కూడా సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు పూర్తి చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో పాటు జిహెచ్ఎంసి, రహదారులు భవనాల శాఖ, విద్యుత్ శాఖ, ఈ విధంగా రవాణా శాఖ ప్రతి ఒక్క అధికారులు కూడా క్షేత్రస్థాయిలో పర్యటించి అన్ని అధికారులు సమన్వయం చేసుకొని ఈ క్రతువును శాంతి భద్రతల మధ్య జరిగేలా కూడా అధికారులన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దాదాపు హైదరాబాద్ మహానగరంలో అన్ని చోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనం జరుగుతున్నప్పటికీ హుస్సేన్ సాగరే ప్రధాన ప్రక్రియ. ఇక్కడ హుస్సేన్ సాగర్లో వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనం కానున్నాయి. అంతేకాకుండా లక్షల సంఖ్యలో భక్తులంతా కూడా ఇక్కడికి ఈ విగ్రహాల నిమజ్జన ప్రక్రియ చూసేందుకు కూడా ఇక్కడికి రానున్నారు. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా కోలాహలంగా మారనుంది. భక్తులతో మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా నిండిపోనుంది. అయితే విగ్రహాల నిమజ్జనం అంతా కూడా సాఫీగా జరిగేందుకు ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు, పోలీసు అధికారులు కూడా ఇక్కడ ఏర్పాట్లను పూర్తి చేశారు. దాదాపు కొన్ని రోజులుగా, అంటే 4-5 రోజులుగా విగ్రహాల నిమజ్జనం కొనసాగుతున్నప్పటికీ రేపు వేల సంఖ్యలో ఇక్కడ విగ్రహాలు తరలిరానున్నాయి. ఇక్కడ నిమజ్జనం జరగనుంది. దీనికి సంబంధించి హుస్సేన్ సాగర్ చుట్టూ 38 భారీ క్రేన్లు ఏర్పాటు చేశారు. 38 భారీ క్రేన్లను కూడా అటు ట్యాంక్ బండ్తో పాటు ఎన్టీఆర్ మార్గు, పివి మార్గు, ఈ ప్రాంతాల్లో సంజీవయ్య పార్క్ వరకు కూడా విగ్రహాలను ఏర్పాటు చేశారు. అయితే నగరం నలుమూలల నుంచి ఇక్కడ హుస్సేన్ సాగర్కి విగ్రహాలు తరలిరానున్నాయి కాబట్టి భారీ పెద్ద